కార్మికులకి సంబంధించి మందుల కొనుగోళ్లలో భారీ ఎత్తున కుంభకోణం జరిగింది. దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి అధికారులు తెలుసటం, దానికి సంబంధించి నామినేటెడ్ పద్ధతిలోనే వాళ్ళందరికీ కూడా కట్టబెట్టామని చెప్పి మాజీ మంత్రి గారు అచ్చం నాయుడు గారు కూడా ఆయన స్వయంగా ఆయనే చెప్పాడు మేము నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చామని. ఈరోజు ఒక అవినీతి జరిగితే ఆయన ఏదో మహాత్మా జ్యోతిరావు పుల్లి లాగనో, లేకపోతే స్వతంత్ర సమరయోధుడిలాగనో ఆయన అరెస్ట్ చేస్తే ఒక అవినీతిలో అది కాకుండా పేద కార్మికులు మందులు విషయంలో అవినీతి ఒక దోపిడీ జరిగితే దాంట్లో అరెస్ట్ చేస్తే నిజంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మాట్లాడుతూ ఉందంటే అదేదో ఇంకా బీసీ సామాజిక వర్గానికి అంతా మోసం చేసేసినట్టు ఈ రాష్ట్రంలో. ఆయన ఏదో మొత్తానికి బీసీలకి ఒక పెద్ద ప్రతినిధి అయినట్టు, ఆయన ఒక జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పూలే అయినట్టు ఈరోజు మాట్లాడటం, దానికి బీసీలకి అంటగట్టడం నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఏమి కార్మికుల్లో బీసీలు లేరా, ఎస్సీలు లేరా, ఎస్టీలు లేరా, పేదలు లేరా అని అడుగుతా ఉన్నా. పేదలకు మందులకు సంబంధించి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మంత్రి అవినీతికి దోపిడీకి పాల్పడితే దాని మీద ఈరోజు అరెస్ట్ చేస్తే కిడ్నాప్ చేశారని మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అంటే మీరు దోపిడీలు చేసి దీనికి ఒక బీసీ కార్డు వాడతారా? ఈరోజు మీరు అవినీతి చేసి ఈరోజు దానికి సంబంధించి బీసీ కార్డు వాడతారా అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎంత దుర్మార్గంగా పొద్దున్న నుంచి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడే తీరు చూస్తామంటే ఈరోజు వస్తా ఉన్నాయి కుంకాలు కుంకాలుగా. మొన్న మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, 1 సంవత్సరం అయింది మా పరిపాలన మీద, మేము 5 సంవత్సరాలు పరిపాలన చేసాం, మీరేం కనుక్కోలేకపోయాం. ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీలో ప్రతిదాని మీద కూడా ఒక చిన్న టైం తీసుకొని జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు ఆయన ఈఎస్ఐలో జరిగిన కుంభకోణం బయటపడింది. నిన్న క్యాబినెట్లో ఏదైతే ఫైబర్ సంబంధించి అవి కూడా బయటకు వస్తున్నాయి, చంద్రన కానుకలో బయటకు వస్తున్నాయి, మీ హెరిటేజ్లో మజ్జిగలో బయటకు వస్తాయి, నీలో బయటకు వస్తాయి, అన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. బయటకు వస్తామంటే ఈరోజు భయపడిపోయి ఈరోజు తను చేసిన అవినీతి అంతా కూడా యాడికి బయటకు వస్తుందా అని ఈరోజు దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఏదో మొత్తానికి బీసీలకు అన్యాయం చేసినట్టు ఈరోజు చెప్తా ఉన్నాం. రాష్ట్రంలోనే 30 సంవత్సరాలుగా ఏదైతే బీసీలు బీసీలకు మేమే పేటెంట్ రైట్స్ అనుకొని బీసీలని మోసం చేస్తూ బీసీలను వాడుకొని నీ రాజకీయ ఎదుగుదలకు బీసీలను వాడుకున్న నువ్వు ఈరోజు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు నీకుందా అని అడుగుతా ఉన్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 3,50,00,000 మందికి ఈరోజు జగనన్న సంక్షేమ పథకాల ద్వారా 42,000 కోట్ల రూపాయలు ఈరోజు సంవత్సరంలో ఖర్చు పెడితే దాంట్లో 1,50,00,000 మంది పైచీలకు మంది ఈరోజు బీసీలు కాదా అని అడుగుతా ఉన్నా. దాదాపు 42,000 కోట్ల ఖర్చు పెట్టిన దాంట్లో దాదాపు 25,000 కోట్ల దాకా ఈరోజు బీసీలకు కాదా ఖర్చు పెట్టిందని అడుగుతా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా యాదవులకు సంబంధించి ఏదైతే 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి మిమ్మల్ని మోసిన యాదవులకు సంబంధించి ఒక చారిత్రాత్మకంగా సన్నిధి గొల్లకు సంబంధించి ఏదైతే తలుపులు తీసి ఆ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం మొదటి దర్శన భాగ్యం యాదవులకు ఉండిందో అదొక చరిత్ర. దాన్ని 96లో మీరు తీసివేస్తే, వంశ పారంపర్యాన్ని మీరు తీసివేస్తే ఈరోజు వాళ్ళు జగనన్న పాదయాత్రలో కళాశీలు అడిగితే నేను వచ్చిన తర్వాత ఏదైతే మీకు దాన్ని చట్టపరంగా మీకు మళ్ళీ ఇది చేస్తానని చెప్పి ఈరోజు సన్నిధి గొల్లవని సన్నిధి యాదవ్గా మార్చి ఈరోజు వంశ పారంపర్యంగా వాళ్ళకి హక్కు కల్పించిన ఘనత ఈరోజు యాదవులు మొత్తం కూడా ఏదైతే మేమందరం కూడా ఒక చరిత్ర మాకు ఉంది అని సగర్వంగా చెప్పుకుంటామో ఆ చరిత్రను మళ్ళీ మాకు తిరిగిచ్చినాం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్. జడ్జిలుగా పనికిరావు బీసీలు అని చెప్పి లేఖ రాసింది నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. జడ్జిలుగా పనికిరారు బీసీలు అని చెప్పి లేఖ రాసిన వ్యక్తివి నువ్వు. ఈరోజు బీసీలు అనగదొక్కింది నువ్వు, కేవలం నీ రాజకీయాల కోసం, నీ రాజకీయ స్వలాభాల కోసం వాడుకున్నావు తప్ప ఏ రోజు కూడా బీసీల గురించి మంచిగానే బీసీలు ఎదుగుదల గురించి నువ్వు ఆలోచన చేయలే. ఈరోజు అవినీతికి పాల్పడితే దాదాపు 200 కోట్ల రూపాయల పేదలకు మందులకు సంబంధించి ఈరోజు అవినీతికి పాల్పడితే దానికి సంబంధం అంటే ఎట్లా అంటే అవినీతి చట్టం అనేది కానీ ఏదైనా కానీ అందరికీ సమానమే.
ఎవరు తప్పు చేసినా తప్పు తప్పే, అది బీసీ చేసినా ఎస్సీ చేసినా ఎస్టీ చేసినా మైనార్టీ చేసినా అగ్రవర్ణాలు చేసినా ఎవరు చేసినా తప్పు తప్పే. కానీ దాన్ని తీసుకొచ్చి ఈరోజు ఏదో మొత్తానికి బీసీకి అంతా ఈయన, ఏదో అచ్చం నాయుడు మొత్తానికి బీసీలకి ఈయన ఒకడే నాయకుడు, ఈయన ఒకడే మహాత్మా జ్యోతిరావు పూలే, బీసీ సామాజిక వర్గాన్ని అంతా ఈయన ఉద్ధరించినట్టు ఈరోజు ఆయన అరెస్ట్ చేస్తే బీసీలంతా మీరు ఉద్యమాలు చేయండి, బీసీ సంఘాలంతా ఏకగ్గండి, మీరంతా రోడ్ల మీదకి రండి. దేనికి రావాలి రోడ్ల మీదకి అంట, దేనికి రావాలి ఉద్యమాలు ఎందుకు చేయాలని అడుగుతా ఉన్నాం. పేద కార్మికులు మందులు మెడిసిన్కి సంబంధించి అవినీతికి పాల్పడిన వ్యక్తికి కోసం ఈరోజు రోడ్లకు వచ్చి ఉద్యమాలు చేయాలా? నీ నీచ రాజకీయాల కోసం మళ్ళీ బీసీలను బలి చేసి ఈరోజు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాలని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల, తన విధానాల వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు, సంక్షేమం వల్ల సంతోషంగా ఉన్నారు. ఈరోజు నీ భయం వల్ల అచ్చం నాయుడిని అరెస్ట్ చేసిన వల్ల కాదు, అచ్చం నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత దాన్ని వెనుకున్న పెద్దబాబు చిన్నబాబు ఎవరో బయటకు వస్తారన్న భయం తప్ప, ఆ వాటాలలో ఎవరెవరికి ముడుపులు అందే అనే భయం మీలో స్పష్టంగా కనిపిస్తుంది. అవన్నీ ఎక్కడికి బయటకు వస్తాయా, రేపు మీ నెక్స్ట్ మీ రూట్ ఎక్కడుందా, నెక్స్ట్ వికెట్ ఎవరా అనే ఆ భయం తప్ప బీసీల మీద ప్రేమ మాత్రం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈరోజు 50% మంత్రివర్గంలో కానీ ఈరోజు ప్రతి దాంట్లో కానీ 50% బీసీలకి మైనార్టీలకి ఎస్సీ ఎస్టీలకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు కాదని అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు ఏం చేస్తే ఈరోజు బీసీల మీద కపట ప్రేమ, 30 సంవత్సరాల పాటు పేటెంట్ రైట్స్ మేమే బీసీలు అని చెప్పి మోసం చేస్తా ఉన్నా తప్ప ఏం చేసిన దాఖలాలు లేవు వాడుకోవటం తప్ప అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఆయన అలాగే ఏమి లేకుండా ఉంటే ఖచ్చితంగా బయటకు వస్తాడు, ఆ 150-200 కోట్లలో ఆయన ముడుపులు అందితే ఖచ్చితంగా ఈరోజు శిక్షించి తీరాల్సిందే. ఎవరైనా కానీ దీంట్లో అతీతులం కాదు, తప్పు చేస్తుంటే ఎవరైనా సరే దీనికి బీసీయా దీనికి కులం మతం అనే చట్టానికి అందరూ సమానమే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి కనీసం ఆ మాత్రం తెలీదా? అరెస్ట్ చేస్తే అంటే కిడ్నాప్ చేశారంట, దేనికి ఆ కిడ్నాప్ చేస్తాం, ఎందుకు చేస్తాం? ఆయన తప్పు చేశాడు, ఆయన అరెస్ట్ చేశారు అంతే తప్ప దానికి పొద్దున్నీ ఏదో అయిపోయిందా? ఎస్, నెక్స్ట్ నువ్వు ఉంటే నువ్వేనా, నువ్వు తప్పు చేసినా నువ్వేనా, నువ్వే నీ చిన్నబాబు అయినా అంతే, ఎవరైనా సరే అరెస్ట్కి కావాల్సిందే తప్పులు చేసి ఉంటే. నెక్స్ట్ నీ నంబర్ ఉందో నీ కొడుకు నంబర్ ఉందో ఇంకొకరి నంబర్ ఉందో, ఎవరు తప్పు చేసినా అందరి నంబర్లు ఉంటాయి.